గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష, మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా. ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష, కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా వాస్తవాలు ప్రజలకు తెలియాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష. అయితే అట్లీస్ట్ మేము తీసుకున్నాము, పరిశీలించినాము. గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము. మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్. దయచేసి డిస్క్రిప్షన్ సార్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్ సార్, ప్లీజ్ సార్. ఎనీ హౌ సార్, మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక, ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ ఒక నిమిషం. వారు గౌరవ శాసనసభ్యులు నల్లగొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిను, మీకు ఏమన్నా నల్గొండ రాదు కదా. నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద జరిగినాయి అధ్యక్ష. ఎంత చేసా అధ్యక్ష, ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటి డిపాయిడ్ చూసిన 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నాడు అధ్యక్ష 15, ఇవాళ సభలో లేడు అంటే ముఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాధించినప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు, దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చి అధ్యక్ష. మాది 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళం. ఇవాళ వీళ్ళ పుణ్యం అని వ్యవసాయం మర్చిపోండి, తాగటానికి నీళ్ళేక స్టోరేజ్ రాదు అధ్యక్ష. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకా ఎడబెట్టుకుంటావు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే మినిస్టర్ గారు, జగన్మోహన్ గారు స్టేట్మెంట్ ఇల్లేదా మినిస్టర్ గారు. మధ్య అధ్యక్ష, మా పల్లా రాజశేఖర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్ట్ ఎప్పుడు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ ప్రాజెక్టులు 2014 రాజకీయాలు లేడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయన కింద అధ్యక్ష ప్రాజెక్ట్ గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు. అందుకని చెప్తున్నా అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, క్షమాపణ కాదు. తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టి కాలు పెట్టి అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్.